నమస్తే, నా పేరు కిరణ్. మే ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏసీబీ స్పెషల్ కోర్టులో సర్వేయర్ గణేశ్వరరావు అవినీతి అక్రమాలపై ఛార్జ్ షీట్. రాష్ట్రంలో తొలిసారిగా ఈ కేసును సవాలుగా తీసుకున్నామన్న ఏసీపీ డీజీ ఠాకూర్. శ్రీకాకుళం మున్సిపల్ డీఈ శ్రీనివాస్ కుమార్ ఆస్తులపై ఏసీబీ దాడు. విశాఖలోనే కోటిన్నర అక్రమ ఆస్తులు గుర్తించామన్న డీఎస్పీ రాజేంద్ర. విశాఖ రైల్వే స్టేషన్ లో మహిళల రక్షణ కోసం ప్రత్యేక టీం ప్రారంభించిన వాల్తేరు డీఆర్ఎం మాధుర్. విశాఖ ఎయిర్పోర్ట్ లో విమానాలపై ఆంక్షలొద్దు, రోజుకు 100 విమానాలు వచ్చేలా చర్యలు చేపట్టాలన్న ఏపీ ఛాంబర్ అధ్యక్షుడు సాంబశివరావు. దేశంలో పాలనా యంత్రంగా అవినీతిలో ఏపీ మూడో స్థానంలో ఉంది. రాష్ట్రంలో ఏసీబీకి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసిన తర్వాత విశాఖకు చెందిన సర్వేయర్ గణేశ్వరరావు కేసును తొలిసారిగా ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టారు. అవినీతిలో రికార్డు సాధించిన సర్వేయర్ గణేశ్వరరావు కేసును 6 నెలల్లో దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్షీట్ను ఫైల్ చేయగలిగామని ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ వెల్లడించారు. సర్వేయర్ గణేశ్వరరావు అవినీతిపై రిపోర్టు. విశాఖలో సర్వేయర్ గా పనిచేస్తున్న గేదెల గణేశ్వరరావు కేసును ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు. విశాఖ ఏసీబీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గణేశ్వరరావుపై అనేక క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. 2009లోను 2010లోను 2017లోను అతనిపై ఏసీబీ దాడులు నిర్వహించారు. 4 సార్లు సస్పెండ్ అయ్యాడు. విశాఖలోని 400 ఎకరాల ప్రభుత్వ భూములను ట్యాంపరింగ్ చేశాడు. ఈ కేసును తాము ఛాలెంజ్ గా తీసుకుని 6 నెలల్లో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ప్రత్యేక కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేసినట్లు తెలిపారు. రాష్ట్ర చరిత్రలోనే ఇదొక ప్రత్యేకమైన కేసు అని వెల్లడించారు. ఇటువంటి కేసుల్లో ఆస్తులు ప్రభుత్వపరం అవుతాయని, వీటిని ప్రభుత్వం విక్రయించేందుకు వీలు కూడా ఉంటుందని చెప్పారు. సో ఈ స్పెషల్ కోర్ట్ చట్ట ప్రకారం కేసు ఫైల్ చేశాను, ఛార్జ్షీట్ ఫైల్ అయింది. ఇలా గురించి చిన్నగా మాట్లాడతాము. అది అన్న మీద చాలా కేసెస్ ఉన్నాయి, సివిల్ కేసెస్ సుమారు 11 ఏదో ఉన్నాయి. ఒక క్రిమినల్ కేసులో ఆల్రెడీ ఆయన జైల్లో ఉన్నారు. 2009లో మన ఏసీబీ కేసు, ఫస్ట్ ఏసీబీ కేసు పెట్టారు. మళ్ళీ 2010 నుంచి చాలా సంపాదించినప్పుడు ఇంకా సెకండ్ కేసు మేము నవంబర్ 2017లో పెట్టాము. ఈయన 82లో సర్వీస్ జాయిన్ అయినారు. సో సర్వీస్లో 4 టైమ్స్ ఈయన సస్పెండ్ అయినారు. ఈయన మెయిన్ మోడస్ ఆపరెండి, ప్యారలల్ రికార్డ్ మెయింటైన్ చేస్తున్నారు. ఈయన గవర్నమెంట్ ల్యాండ్కి ప్యారలల్గా రికార్డ్ చేస్తున్నారు. దెన్ ఐబీ రిజిస్టర్లో మార్క్ చేసి టెంపరింగ్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఐబీ రిజిస్టర్, ఫేక్ పట్టాదార్ పాస్బుక్ తయారు చేస్తున్నారు అన్ టైటిల్ డీడ్స్, ఆఫీషియల్ సిగ్నేచర్ ఇది ఫోర్జరీ చేస్తున్నారు. ఇవన్నీ అన్ని మనకి ఇన్వెస్టిగేషన్లో వచ్చింది. నేను ఏం చెప్తున్నానండి, మన ఇన్వెస్టిగేషన్లో వచ్చింది. ఫేక్ ఓల్డ్ డాక్యుమెంట్స్ తయారు చేస్తున్నారు. ఇట్లానే మన మొన్న విశాఖపట్నం రూరల్ మండల్లో సుమారు 400 ఏకర్స్ వరకు గవర్నమెంట్ ల్యాండ్ బెనామీ ల్యాండ్లో ట్రాన్స్ఫర్ చేశారు. సిట్ వాళ్ళు కూడా ఈయన పట్టుకుని ఈయన మీద కేసు పెట్టారు. 4 కేసు పెట్టారు సిట్ వాళ్ళు. తర్వాత మేము కూడా కేసు పెట్టాము. సో ఈ రకాల అయినా చాలా బ్యాడ్ రెప్యుటేషన్ ఉన్నాయి. సో అన్నీ మనం చూసుకొని మేము రికార్డ్ టైంలో 6 మంత్స్లో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి యాజ్ అ ఛాలెంజ్ లాగా తీసుకొని ఈ కేసు ఫస్ట్ పెడుతున్నాము. నౌ ఈ స్పెషల్ కోర్టులో ఏం తేడా ఏమి ఉంది? మామూలు కేసు ఉన్నాయి కదా, దాంట్లో దీంట్లో ఏం తేడా ఉన్నాయి అది దాని మీద చెప్తున్నాను మీకు. ఈ కోర్ట్ ప్రకారం మామూలు ఏసీబీ కేసు ఉన్నప్పుడు ప్రాపర్టీ అటాచ్ అవుతుంది, అంటే అక్యూజ్డ్ ఆఫీసర్ ప్రాపర్టీ సేల్ చేయకుండా ఆగిపోతుంది. బట్ వాళ్ళు సపోజ్ ఒక బిల్డింగ్ ఉంది, దాని నుంచి రెంట్ వాళ్ళకి పోతుంది. సో అటాచ్మెంట్ ఉంది. ఈలో గవర్నమెంట్ చేతికి వస్తుంది. మరో అవినీతి చేపచిక్కింది. శ్రీకాకుళం మున్సిపాలిటీలో డీఈగా పనిచేస్తున్న గోటి ముక్కల శ్రీనివాస్ కుమార్ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారంటూ ఏసీపీ అధికారులు దాడులు చేశారు. ఏకకాలంలో 10 చోట్ల జరిగిన ఈ దాడుల్లో ఒక్క విశాఖలోనే 1,50,00,000 ఆస్తులు గుర్తించారు. మిగతా చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. ఏసీబీ సోదాలపై రిపోర్టు. ఈయన పేరు గొట్టిముక్కల శ్రీనివాస్ కుమార్. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ లో డీఈగా పనిచేస్తున్నారు. 1988లో జీవీఎంసీలో వర్క్ ఇన్స్పెక్టర్ గా జాయిన్ అయ్యారు.
మొత్తం 30 ఏళ్ల సర్వీసులో 27 సంవత్సరాల పాటు విశాఖలోనే పనిచేశారు. 7 దినాల పాటు విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీలో పనిచేస్తున్నారు. డీఈగా పదోన్నతి లభించడంతో శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్లో ప్రస్తుతం పనిచేస్తున్నారు. విశాఖలోని సీతమ్మధార నార్త్ ఎక్స్చేంజ్ లో నివాసముంటున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీ రాజేంద్ర కేసు నమోదు చేసి సోమవారం ఉదయమే 10 చోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించారు. విశాఖలోని ఆయన ఇంటితో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలోని పలుచోట్ల దాడులు కొనసాగుతున్నాయి. సీతమ్మధారలోని శ్రీనివాసరాజు నివాసంలో 12.5 లక్షల నగదు, 50 గ్రాముల బంగారం, 2 కిలోల వెండి గుర్తించారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరి మండలం కావలి గ్రామంలో 32 ఎకరాల వ్యవసాయ క్షేత్రం, సీతమ్మధార నార్త్ ఎక్స్చేంజ్ లోని 153 సెంట్ల స్థలం, ఆర్ఆర్ రెసిడెన్స్ లో అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్, 2 బ్యాంకు లాకర్లను గుర్తించారు. ఇంతవరకు డాక్యుమెంట్ల విలువ ప్రకారం 1.5 కోట్ల వరకు ఆదాయానికి మించి ఆస్తులను గుర్తించారు. బహిరంగ మార్కెట్ లో వీటి విలువ 20 కోట్ల వరకు ఉంటుందని ఏసీబీ డిఎస్పీ రాజేంద్ర అంచనా వేస్తున్నారు. దాడులు కొనసాగుతున్నాయి. శ్రీనివాసరాజు గారు ఇప్పుడు ప్రజెంట్ డిఈగా శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పనిచేస్తున్నారు. ఆయన 1988లో ఎక్స్ ఇన్స్పెక్టర్గా జీవీఎంసీలో చేరారు. ఇప్పటికి 30 ఇయర్ సర్వీస్లో 27.5 సంవత్సరాలు జీవీఎంసీలో పనిచేశారు. ఒక 1.5 ఇయర్ బొబ్బిలి మున్సిపాలిటీలో పనిచేశారు. బి ప్రమోషన్ వచ్చిన తర్వాత 1 ఇయర్ నుంచి శ్రీకాకుళంలో పనిచేస్తున్నారు మున్సిపల్ కార్పొరేషన్లో. అయితే ఈయన మీద ఆదాయం ఇచ్చిన అవసరం అనే సమాచారం రావడం మీద మనకి దర్యాప్తు జరిపి ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఈరోజు దాడులు చేయడం జరిగింది ఆయన ఇంటి మీదకి. దీంతోపాటు శ్రీకాకుళం వెస్ట్ గోదావరిలో కూడా కొన్ని దాడులు జరుగుతున్నాయి. సుమారు 10 ప్లేసులు దాడులు జరుగుతున్నాయి. ఇంతవరకు వచ్చిన సమాచారం ప్రకారం కోవలి దందులూరు మండలం వెస్ట్ గోదావరిలో సుమారు 32 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నట్టు వచ్చిన సమాచారం. తర్వాత 5 సైట్లు భీమవరంలో 4 సైట్లు, 1 సైట్ సీతమ్మధార నార్త్ ఎక్స్టెన్షన్లో 1 సైట్ ఉంటూ వచ్చింది. ఈ ఉన్న ప్రెజెంట్ హౌస్ కూడాను యార రెసిడెన్స్ హౌస్ కూడా ఈయన పేరు మీద ఉన్నది. అదే కాకుండాను క్యాష్ సుమారు 12,50,000 క్యాష్ దొరికింది ఇంట్లో. గోల్డ్ సుమారు 150 గ్రాములు గోల్డ్ దొరికింది. ఇంకా 2 లాకర్స్ ఉన్నాయి. అక్కైపాలెంలో ఒక బ్యాంకు SBH, అది SBI, ఇండియన్ బ్యాంకు ఒకటి డాబా గార్డెన్స్లో ఉంది. ఆ 2 లాకర్స్ ఓపెన్ చేయాలి. తర్వాత మిగిలిన సెట్ పాయింట్స్ కూడా నుంచి కూడా సమాచారం రావాలి. అవినీతి అధికారులకు విశాఖ అడ్డాగా మారిందని మరోసారి రుజువైంది. సర్వేయర్ గణేశ్వరరావు కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. తాజాగా శ్రీనివాస్ కుమార్ ఆదాయానికి మించి ఆస్తులు కేసుపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. విశాఖ రైల్వే స్టేషన్లో మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన సుభద్ర వాహిని టీంను వాల్టర్ డిఆర్ఎం మాధురి ప్రారంభించారు. ఈస్ట్ కోస్ట్ రైల్వేలో మొదటిసారిగా మహిళ ఆర్పీఎఫ్ టీంను ప్రారంభించడం గర్వకారణమని మాధురి తెలిపారు. 32 మంది మహిళా సిబ్బంది 24 గంటలు పనిచేస్తూ మహిళా ప్రయాణికులకు రక్షణ కల్పిస్తారని తెలిపారు. మహిళలకు అన్ని విధాలుగా ఈ బృందం సభ్యులు అండగా ఉంటారని అన్నారు. This combination, perhaps a combined team has been formed for the first time on East Coast Railway, and this move or having a specialized women RPF force for handling these kinds of crimes to make women safe, feel safe, I would say, has been a pan Indian railway phenomenon. A lot of divisions have done that. We also wanted to do that. And we will have the deployment of these 20, around 32. 32 is the total number. They will be actually deployed in 2 shifts. So we will take care of the maximum possible coverage in terms of trains, incoming arrivals and at the stations. And the idea is that the traveling women should feel. విమానాలపై ఉన్న ఆంక్షలతో విశాఖ అభివృద్దికి కుంటుపడే అవకాశం ఉందని ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర అధ్యకుడు సాంబశివరావు తెలిపారు. స్థానిక హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కనీసం రోజుకు 100 విమానాలు తిరిగేలా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ ఎయిర్పోర్టుపై కొన్ని ఆంక్షలు ఉన్నందున విమానాల రాకపోకలు తగ్గిపోయాయని, దీనివల్ల విశాఖ పారిశ్రామిక రంగ అభివృద్దిపై దీని ప్రభావం పడే అవకాశం ఉందని అన్నారు. కొత్త ఎయిర్పోర్టు వచ్చే వరకు ఉన్న ఎయిర్పోర్టుపై ఎటువంటి ఆంక్షలు పెట్టొద్దని సూచించారు. తీసుకొచ్చాము. సో
ఇలాగ ఎప్పుడైతే మనకి మన విశాఖపట్నానికి ఎయిర్ కనెక్టివిటీ పెరిగిందో దాని ప్రకారమే ఇక్కడ ఇండస్ట్రీస్ కానివ్వండి, అటు ఐటీ రంగం కానివ్వండి, వ్యాపారాలు కానివ్వండి, అన్ని పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు వాళ్ళ యొక్క వ్యాపారం చేయాలి అంటే వాళ్ళు ప్రాపర్ కనెక్టివిటీ అంటూ లేకపోతే వాళ్ళు ఇక్కడికి రాదు. సో విశాఖపట్నం నుంచి మనం అదోరికి ఎన్ని ఫ్లైట్స్ ఉన్నాయి, ఈ రోజు ఎన్ని ఫ్లైట్స్ ఉన్నాయో మీ అందరికీ తెలుసు. దీనికి సంబంధించి మన యొక్క ఉద్దేశం ఏంటంటే విశాఖపట్నానికి మినిమం ఒక 100 ఫ్లైట్స్ వరకు కనుక ప్లాన్ చేయగలిగిన రోజు ఆటోమేటిక్ గా మనకి ఇన్వెస్ట్మెంట్ కూడా పెరుగుతూ ఉంటుంది. అన్ఫార్చునేట్ గా ఏంటంటే మనకు ఉద్యోగంగా డెఫినెట్ గా డిఫెన్స్ అనేది టాప్ ప్రయారిటీ, ద సేమ్ టైం డెవలప్మెంట్ కూడా. గుర్తింపు లేకుండా వెల్డింగ్ ఇన్స్టిట్యూట్లు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గాజువాక ఎమ్మెల్యే పల్లె శ్రీనివాసరావు అన్నారు. దళారులను నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వెల్డింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గాజువాక పరిధిలో సుమారు 72 వెల్డింగ్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయన్నారు. ఈ మధ్య కాలంలో నిరుద్యోగులు విదేశాలకు వెళ్లి మోసపోతున్న ఘటనలు తన దృష్టికి వచ్చాయన్నారు. ఇటువంటి ఇన్స్టిట్యూట్లపై పోలీసులు నిఘా పెంచాలని కోరారు. నన్ను అసోసియేషన్ ఆనరబుల్ ప్రెసిడెంట్ పెట్టారు కనుక మీకు ముందు బిలీఫ్ చేద్దామని మరి కార్యక్రమం పెట్టడం జరిగింది. కాకపోతే నేను విశ్వసిస్తున్నాను, నమ్మకం ఉంది. గత 10 సంవత్సరాల నుంచి కూడా నేను అపారమైన అనుభవం ఉండేవారు. 2-3 ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి. కొంతమంది ఏంటంటే నేను కూడా అడిగాను ఎందుకు క్యాండిడేట్ వచ్చేస్తున్నాను. క్యాండిడేట్ ఏమంటున్నాడు, డబ్బులు సంపాదించుకోవడానికే ముందు బయలుదేరుతాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు నచ్చక ఇలాగ 1% 2% క్యాండిడేట్ వస్తారు మాక్సిమం మనం లెక్కేసుకుంటే. అది కూడా ట్రాన్స్పరెంట్ గా పెట్టి మనం ఎంతమంది పంపిస్తున్నాం, ఏ ఇష్యూ నుంచి పంపిస్తున్నాం, ఎంతమంది తిరిగి వచ్చేస్తున్నారు, ఇది కూడా మరి మీడియా వరకు తెలియజేస్తే మీ మీద ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. సదాత్మ ద్వారా మీడియా అంటే ఇంకేం లేదు, సమాజమే. మీడియా అనేది సమాజాన్ని ప్రతిబింబించేదే. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 18 నుంచి 21 తేదీ వరకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు AUVC ప్రొఫెసర్ జి నాగేశ్వరరావు వెల్లడించారు. AU సెనెట్ హాల్లో ఆయన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ 4 రోజుల పాటు ర్యాలీలు, సదస్సులు, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి అవగాహన కల్పిస్తామన్నారు. ఆఖరి రోజున విజేతలకు బహుమతులను ప్రదానం చేస్తామని వెల్లడించారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకి యోగా విలేజ్లో కొత్తగా తయారు చేసిన సెమినార్ హాల్ని ఇనాగ్రేషన్ ఉంటుంది. అదైన తర్వాత 4:30కి ఒక గెస్ట్ లెక్చర్ ఉంటుంది. అలాగే 19 తారీఖున ఉదయం 9:30కి యోగా విలేజ్లో హై స్కూల్ విద్యార్థులకి, ఎవరైతే 8th, 9th and 10th క్లాస్ చదువుతున్నారో ఆ విద్యార్థులకి యోగా పట్ల ఎస్ఏ కాంపిటీషన్స్ ఉంటుంది. అలాగే ఎవరైతే యోగా ట్రైనింగ్ తీసుకుంటున్నారో విద్యార్థులు వాళ్ళకి ఈ యోగా మీద కాంపిటీషన్స్ ఉంటాయి. 20 తారీఖున యోగా విలేజ్లో ఈ యోగా ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళకి యోగా ఒలింపియాడ్ అని పెట్టాము. యోగాసనాల మీద వారు తమ ప్రతిభను చూపించుకోవచ్చు, ఆ విధంగా యోగా ఒలింపియాడ్ పెట్టాము. 21 ఉదయం 6 గంటలకి మన యోగా విలేజ్లోనే ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా యోగా ప్రోటోకాల్ ప్రాక్టీస్ చేస్తారు. దీనికి విశాఖపట్నం పౌరులందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. జిల్లా కలెక్టరేట్లో గ్రీవెన్సులకు అర్జీదారులు పోటెత్తారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన అర్జీలను జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, జేసీ సృజన, జేసీ 2 సిరులు స్వీకరించారు. వాటిని పరిష్కారం నిమిత్తం ఆయా శాఖల అధికారులకు సిఫార్సు చేశారు. అంతకుముందు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని జేసీ సృజన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతుల ఉద్యోగాల భర్తీలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని కోరుతూ వికలాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్కు ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. వికలాంగుల సంక్షేమ శాఖ ఈ అవకతవకలకు కేంద్రంగా మారిందని, విజయనగరం జిల్లాకు చెందిన వారిని లోకల్గా చూపించి విశాఖలో పోస్టులు భర్తీ చేశారని సంఘం నాయకుడు శ్రీనివాసరావు ఆరోపించారు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
రేషన్ కార్డులు, ఓటర్ కార్డులు అన్నీ కూడా విశాఖపట్నం సంబంధించిన కావాలని నోటిఫికేషన్లు ఇచ్చే ఉన్నారు. కానీ వారేమో విజయనగరం ఎంప్లాయ్మెంట్ ఉన్నా సరే దానికి కూడా మార్కులు వేసి ఇచ్చారు. మా ఉద్యోగాలకి మార్కులు ఏ విధంగా అంటే ఏజ్కి, డిజిబిలిటీకి, ఎంప్లాయ్మెంట్కి కలిపి 50 మార్కులు వేశారు. అందులోనేమో విజయనగరం ఎంప్లాయ్మెంట్కి కూడా ఆయనకి క్యాండిడేట్కి మార్కులు వేసి ఆయనకి జాబ్ ఇవ్వడం జరిగింది. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే నాన్ లోకల్ క్యాండిడేట్ని తీసి విశాఖపట్నం జిల్లా వరకు ఎవరికి ఇచ్చినా పర్వాలేదు, నాన్ లోకల్ క్యాండిడేట్కి జాబ్ ఇవ్వకూడదు అని అన్నాము. అలాగే రెండో ఉద్యోగం విషయంలోనేమో సదరం సర్టిఫికేట్ కంపల్సరీగా కావాలని నోటిఫికేషన్లోనేమో మెన్షన్ చేశారు. ఆ అప్లై చేసే టైంకి వేరే అమ్మాయికి అయితే సదరం సర్టిఫికేట్ లేదు. ఆ అమ్మాయిని కూడా వీరేమో దగ్గరుండి మాజీ సైనికుల భూ వివాదం అనేక మలుపులు తిరుగుతోంది. ఆనందపురం మండలం దబ్బందులో మాజీ సైనికుల కోసం కొనుగోలు చేసిన 36 ఎకరాల స్థలం తమకే కేటాయించాలంటూ సొసైటీ నాయకులు కలెక్టర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇది ప్రభుత్వ భూమి అంటూ ఆనందపురం తహసీల్దార్ కంచి తొలగించాల్సిందిగా ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేయాలని సొసైటీ అధ్యక్షుడు శివశంకర్రావు కోరారు. అయితే గత సొసైటీ కార్యవర్గం కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడిందని వెల్లడించారు. పోలీసు తీస్తే అద్దులు మాకు మళ్ళీ చిరిగిపోతాయి, మళ్ళీ ఆక్రమణకు గురవుతాయని చెప్పేసి మేము కలెక్టర్ గారికి వినయించుకుంటున్నాం, చేయొద్దు అని చెప్పేసి కలెక్టర్ గారికి ఇప్పుడు వినపం ఇవ్వడానికి వెళ్తున్నాం సార్. తర్వాత పాత ప్రెసిడెంట్ ద్వారా జరిగిన పనులకి బాటిల మీద కూడా మీరు ఇన్వెస్టిగేషన్ చేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ దరఖాస్తు కోరుతున్నాం సార్. గవర్నమెంట్ తమకు కూలీ రేట్లు పెంచాలని కోరుతూ ఆర్టీసీ లైసెన్స్ పోర్టర్లు జీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. గత 30 సంవత్సరాలుగా ఏఎన్ఎల్ పార్సెల్స్ లో పనిచేస్తున్న సుమారు 5,000 మంది లైసెన్స్ పోర్టర్లు ప్రస్తుతం ఆర్టీసీ పార్సెల్ సర్వీసులో చేస్తున్నారు. అయితే 2 ఏళ్లైనా కూలీ రేట్లు పెంచలేదని, దీనివల్ల తాము అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. తక్షణం కూలీ రేట్లు పెంచాలని డిమాండ్ చేశారు. మొత్తం 13 జిల్లాలో ఆర్టీసీ మీటింగ్ పెట్టిన తర్వాత 13 జిల్లాల్లో మీటింగ్ పెట్టి కార్మికులతో మీకు ఏ నెల బెటర్ రేట్ ఇస్తామనేసి ఆ రోజు వాగ్దానం చేసింది సార్. ఇంతవరకు ఆ రేట్లు పెంచకుండా కొత్తగా ఒక కవర్కి 5 రూపాయలు, 50 కేజీలకి 10 రూపాయలు, 75 కేజీలకి 15 రూపాయలు చొప్పున ఇప్పుడు ఇస్తుంది. ఈ కూల్ రేట్లు మాకు సరిపోలేదు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేర్చాలంటూ దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఈ చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. పదకొండు మందిని పోలీసు కాల్పులకి బలి పెట్టుకుంది. అయినా దళితుల్లో ఆలన ఆగ్రహ జ్వాలకు దిగొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం మీద పునఃసమీక్ష చేయాలని చెప్పి అటార్నీ జనరల్ కోర్టుకు చేసిన విజ్ఞప్తిని ఆ జడ్జిలు నిర్ధారణంగా తిరస్కరించారు. అన్ని వర్గాల ప్రజల్లో పొదుపును ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ సౌత్ జోన్ హెడ్ జీవన్ తెలిపారు. రైల్వే న్యూ కాలనీలో ఒక అవగాహన సదస్సును నిర్వహించారు. నోట్ల రద్దు తర్వాత పొదుపు చేసుకునే వారు భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ నేపథ్యంలో మురికివాడల ప్రజల్లో ఈ పొదుపు పట్ల ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వాళ్ళ వాళ్ళ విధానాలు పాల్చిన సందర్భాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ గుంటూరులో, విజయవాడలో మేము కలతో చూస్తున్నాం, నెల్లూరులో కూడా. సో అది మాకు చాలా సంతోషంగా ఉంది. సో ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే 100 బ్యాంకుల తర్వాత 101 బ్యాంక్ గోదావరి అంతం కాదు. దీని యొక్క స్టైల్లో, దీని యొక్క విధానంలో ఇది చాలా సపరేట్. మనం ఇచ్చుకున్న విధానం సపరేట్. రుణాలు ఇవ్వాలంటే డిపాజిట్స్ కావాలి. డిపాజిట్స్ ఏమిటి ఉంటే డిపాజిట్స్. హెడ్లైన్స్ మరోసారి. ఏసీబీ స్పెషల్ కోర్టులో సర్వేయర్ గణేశ్వరరావు అవినీతి, అక్రమాలపై ఛార్జ్షీట్. రాష్ట్రంలో తొలిసారిగా ఈ కేసును సవాల్గా తీసుకుందామన్న ఏసీబీ డీజీ ఠాకూర్. శ్రీకాకుళం మున్సిపల్ డీఈ శ్రీనివాస్ కుమార్ ఆస్తులపై ఏసీబీ దాడులు. విశాఖలోనే కోటిన్నర అక్రమ ఆస్తులు గుర్తించామన్న డీఎస్పీ రాజేంద్ర.
విశాఖ రైల్వే స్టేషన్ లో మహిళల రక్షణ కోసం ప్రత్యేక టీం ప్రారంభించిన వాల్తేరు డిఆర్ఎం మాధుర్. విశాఖ ఎయిర్పోర్ట్ లో విమానాలపై ఆంక్షలొద్దు, రోజుకు 100 విమానాలు వచ్చేలా చర్యలు చేపట్టాలన్న ఏపీ ఛాంబర్ అధ్యక్షుడు సాంబ శివరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.